రోజున మన ఆయన ఒక దేశంలోనే ఒక క్లీన్ స్వీప్ దేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసే విధంగా 151 స్థానాలు అత్యధికమైనది గెలవటం మరి 22 ఎంపీలు గెలవడం కూడా ఒక చరిత్ర. అది ఆ విజయాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఒక వినయంతో విధేయంతో స్వీకరిస్తున్నాం. బాధ్యత స్వీకరించి ప్రజలు మా మీద పెట్టిన బాధ్యతని తప్పనిసరిగా మరి గుర్తుపెట్టుకుని వారి ఆకాంక్షలకు అనుగుణంగా మరి పనిచేసి వారి అంచనాలని అందుకుంటామని రాబోయే 5 సంవత్సరాల్లో వారు ఏవైతే అంచనాలు మా మీద పెట్టుకున్నారో వాటన్నింటినీ పరిపూర్ణంగా నెరవేరుస్తామని తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో నేను అడవ చెప్పాను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోటలోని భీమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తా చెప్పాను ఎగరవేశాను. అలాగే రాబోయే లోకల్ బోర్డ్ ఎలక్షన్స్ లో కూడా భీమలున్న ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తా తెలియజేస్తున్నాను. అదేకాదు రేపు జీఎంఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మీ అందరూ చెప్తున్నా నోట్ చేసుకోండి. ఈ రోజున 27 మేఘాలయ వాళ్ళకి చెప్తున్నాను. కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా 80 కార్పొరేటర్స్ ఉన్నారు, 100 ఉన్నా అత్యధిక స్థానాలు గెలుస్తాం. ఈ కార్పొరేషన్ మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తాం. ఆనాడు మళ్ళీ ఇదే హాల్లో ఇదే ప్రెస్ మీట్ పెట్టి మీకు వచ్చేస్తానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే అతి విశ్వాసం కాదు అహంకారం చెప్పట్లా ప్రజల మీద నమ్మకాలు చెప్తున్నాను.